హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానంలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ఆ పార్టీ అభ్యర్థి రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. ఈ స్థానంలో సీఎం కేసీఆర్ ఆయన తరేడు కేటీఆర్ పోటీ చేసినా తమ విజయం ఆపలేరన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ హత్యా రాజకీయాలకు పాల్పడుతోందని ఆయన ఆరోపించారు. మంథనిలో న్యాయవాద దంపతులను హత్య చేసింది ఏ పార్టీ వారో ప్రజలు గమనిస్తున్నారంటున్న రామచంద్రరావుతో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్న బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు మరోసారి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి రామచంద్రరావు ఉన్నారు. చెప్పండి సార్, అన్ని పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, ఏకంగా టీఆర్ఎస్ పార్టీ పీవీ బిడ్డని బరిలో దింపింది. ఎవరు దింపినా సరే ఇది ముఖ్యమంత్రి గారు స్వయాన పోటీ చేసినా ఓడిపోయే సీటు, ఇది వారు తనయుడు చేసినా ఓడిపోయే సీటు. ఎవరు పెడితే ఇక్కడ ఏం లాభం? ఒక పెద్ద కుటుంబాన్ని తీసుకువచ్చి పెట్టినంత మాత్రం ఆ కుటుంబం గౌరవాన్ని వీళ్ళు కాపాడట్లేదు టీఆర్ఎస్. అంతేగానే భారతీయ జనతా పార్టీ పట్టభద్రుల ఒక సపోర్ట్తో గెలుస్తుంది. ఇది బీజేపీ టీఆర్ఎస్ మధ్యన ఇది ఉద్యోగస్తుల అన్యాయం జరిగినటువంటి పోరాటము, విద్యార్థులకు అన్యాయం జరిగిన పోరాటము, నిరుద్యోగులకు మోసం చేసిన పోరాటం గానే అందుకనే ఎవరు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీ మాత్రం వేలాది ఓట్లతో మెజార్టీ గెలుస్తుందని చెప్పేసి పూర్తిగా నమ్ముతున్నాను. ఆ ఆత్మవిశ్వాసం మాకున్నది. అంటే మీతో మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా చిన్న చిన్నారెడ్డిని రంగంలో దింపింది. ఎవరి రంగంలో దింపినా కాంగ్రెస్ పార్టీ అది చనిపోయేటటువంటి పార్టీ. అది రాహుల్ గాంధీ గారికి నాయకత్వం లేదు, కింద ఇక్కడ వీళ్ళు నాయకత్వం కొట్టుకుంటున్నారు కాబట్టి ప్రజలు వారిని గెలిపించినా కూడా పార్టీలు మారుతా ఉన్నారు. మనం చూసినాము గతంలో 20 సీట్లు ఇస్తే 18 సీట్లు దాదాపు 12 సీట్లు వాళ్ళు వేరే పార్టీకి మారిపోవడం జరిగింది. కాబట్టి అటువంటి నేపథ్యంలో కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే టీఆర్ఎస్ కు ప్రత్యర్థి కాబట్టి బీజేపీనే గెలిపిస్తుంది, నన్ను గెలిపిస్తుంది. 6 సంవత్సరాలు ఈ పట్టభద్రులో రిప్రజెంటేటివ్ గా ప్రతినిధిగా నేను అనేక పనులు చేశాను, వాళ్ళ ప్రశ్నించాను, ప్రభుత్వం అనేక విషయాలు మాట్లాడాను. కాబట్టి తప్పకుండా పట్టభద్రులు ఈ యొక్క విషయంలో ఈ 3 జిల్లాల పట్టభద్రులు నాకు అవకాశం ఇస్తుందని నమ్ముతా ఉన్నాను. అంటే బ్రాహ్మణ ఈక్వేషన్ తోనే ఇప్పుడు పీవీ బిడ్డను కూడా దింపారనుకుంటున్నారా, లేకపోతే ఆ బలమైన వ్యక్తి అనుకుంటున్నారా? సామాజిక వర్గం చూసినా కూడా సామాజిక వర్గం విషయంలో మాత్రం డెఫినెట్ గా సామాజిక వర్గంలో ఎంత పని చేశారో నేను నాకు తెలుసు, ప్రజలకు తెలుసు, వాళ్ళకి తెలుసు. కాబట్టి మన దంపతులు వారు ఇద్దరు చనిపోయినటువంటి ఒక సామాజిక వర్గము, ఆ సామాజిక వర్గంలో చంపినటువంటి ఒక వ్యక్తులు ఎవరు? వామన్ రావు సామాజిక వర్గం ఏంది, వాళ్ళు చంపిన వ్యక్తులు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? గమనిస్తా ఉన్నారు 100% భారతీయ జనతా పార్టీ నేను గెలుస్తాను. నా సామాజిక వర్గం కాదు, హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి బీజేపీ ఖచ్చితంగా విజయం సాధిస్తుందని చెప్పి రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గత 6 నెలలుగా ఏవైతే నిరుద్యోగుల సమస్యలపైన నేను పోరాటం చేయడం జరిగింది. ఒకవైపు కేసీఆర్ గాని కేసీఆర్ కొడుకు గాని వచ్చి నిలబడ్డా సరే హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీకి ఖచ్చితంగా బీజేపీ సత్తా చాటుతుందని కూడా చెప్తా ఉన్నారు. సామాజిక వర్గాల వారీగా పీవీ బిడ్డని రంగంలోకి తీసుకొచ్చారు, కానీ ఈ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా తమ వైపు ఉన్నారని చెప్పి రామచంద్రరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ శంకర్తో సత్యనారాయణ టీవీ.